పిచ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టం అలాంటి భారత్ బంగ్లాదేశ్ తలపడిపోతున్నాయి లో టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఇక్కడ పద్దెనిమిది మ్యాచ్లు జరిగాయి అందులో పదకొండు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ఏడు సార్లు మాత్రమే సత్తా చాటాయి ఆంటిగ్వా అత్యధిక స్కోర్ నూట తొంభై నాలుగు పరుగులు ప్రస్తుత వరల్డ్ కప్ లో అమెరికాపై సౌత్ ఆఫ్రికాని అత్యధిక స్కోర్ నమోదు చేసింది అత్యల్ప స్కోర్ మాత్రం నలభై ఏడు పరుగులు ఇంగ్లండ్ చేతిలో ఒమన్ నలభై ఏడు పరుగులకే పరిమితమైంది యాంటిగ్వా యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ నూట ముప్పై రెండు పరుగులు అత్యధిక సక్సెస్ఫుల్ చేస్ నూట యాభై మూడు పరుగులు లోయస్ట్ డిఫెండబుల్ టోటల్ నూట ఇరవై పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎనభై ఆరు రన్స్ ఆంటిగ్వాలో వంద సిక్స్ లు నమోదయ్యాయి నూట డెబ్బై ఎనిమిది ఫోర్లు రికార్డయ్యాయి ఈ గ్రౌండ్ లో ఇంతవరకు సెంచరీ లేదు హాఫ్ సెంచరీలు మాత్రం పంతొమ్మిది నమోదయ్యాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆంటిగ్వాలో గతంలో ఎప్పుడూ మ్యాచ్లు జరగలేదు ఇప్పటి వరకు ఓవరాల్ గా రెండు జట్ల మధ్య పదమూడు మ్యాచ్లు జరిగాయి బంగ్లాదేశ్ ఒకే ఒక్కసారి గెలిచింది అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో భారత్ లో జరిగిన సిరీస్ లోని పైచేయి సాధించింది ఆ తర్వాత మళ్లీ టీమిండియాపై పై గెలవలేకపోయింది రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఆరుసార్లు భారత జట్టు సత్తా చాటింది మాత్రం ఇండియా గెలిస్తే ఒకసారి బంగ్లాదేశ్ పవర్ చూపించింది బంగ్లాదేశ్ పై పరుగులు అత్యల్ప స్కోర్ నూట నలభై ఆరు పరుగులు అయితే నూట నలభై ఆరు పరుగులను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది బంగ్లాదేశ్ పై హిట్ మ్యాన్ అత్యధిక పరుగులు చేశాడు నాలుగు వందల యాభై నాలుగు పరుగులు సాధించాడు బంగ్లాదేశ్ పై అత్యధిక స్కోర్ ఎనభై తొమ్మిది పరుగులు రోహిత్ పేరిటే ఈ రికార్డు ఉంది బంగ్లాదేశ్ పై అత్యధిక సిక్స్ లు హిట్ మ్యానే కొట్టాడు ఇరవై ఒక్క సిక్స్ లు బాదాడు అత్యధిక ఫోర్ల రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది బంగ్లాదేశ్ పై ఇప్పటి వరకు హిట్ మ్యాన్ ముప్పై ఆరు ఫోర్లు బాదాడు అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కూడా రోహిత్ కెప్టెన్ ఐదు హాఫ్ సెంచరీలు కొట్టాడు అత్యధిక వికెట్ల ఘనత మాత్రం చాహల్దే బంగ్లాదేశ్ పై చహల్ తొమ్మిది వికెట్లు సొంతం చేసుకున్నాడు టీమిండియాపై బంగ్లాదేశ్ కు అత్యధిక స్కోర్ నూట అరవై ఆరు పరుగులు అత్యల్ప స్కోర్ తొంభై ఆరు పరుగులు బంగ్లాదేశ్ నిలబడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది రోహిత్ సేనకు తిరుగుండకపోవచ్చనే వాదన ఎక్కువగానే వినిపిస్తోంది